IPL 2023 మినీ ఆక్షన్ తర్వాత రాజస్థాన్ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ను ఒకసారి చూసుకుంటే బ్యాట్స్మెన్ షిమ్రన్ హెట్మయర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ మరియు జో రూట్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, జాస్ బట్లర్, ధ్రువ్ జురెల్, డొనోవన్ ఫెరీరా మరియు కునాల్ రాథోర్. ఆల్రౌండర్స్ రవి అశ్విన్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, ఆకాష్ వశిష్ఠ్ మరియు అబ్దుల్ పియే. బౌలర్స్ ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బోల్ట్, యజ్వేందర్ చాహల్, నవదీప్ సైని, ఒబేట్ మకాయ్, కేసీ కరియప్ప, కుల్దీప్ సెన్, కుల్దీప్ యాదవ్, యాడమ్ జంపా, కేఎం అసిఫ్ మరియు మురుగన్ అశ్విన్. సో రాజస్థాన్ టీం అయితే వాళ్ళ దగ్గర చిన్న పరిచయం ఉన్నా కానీ ఆక్షన్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 2 సార్లు పెద్ద ప్లేయర్స్ని కొందామని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళ పర్సులో ఉన్న మనీని అంతా బిడ్ చేశారు. బట్ మిగతా ఫ్రాంచైజీలు రాజస్థాన్కి ఒక పెద్ద ప్లేయర్ని కొనే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. దీంతో రాజస్థాన్ టీం అయితే ప్లేయర్స్ని కొనే విషయంలో కొంతవరకు కాంప్రమైజ్ అయ్యారు. బట్ ఎనివే వాళ్ళ ఆప్షన్లో ఒక ఫారెన్ ఆల్రౌండర్ని కొందామని వెళ్ళారు అని కొన్నారు. అతనే జేసన్ హోల్డర్. సో వెస్టిండీస్కు చెందిన ఈ ఆల్రౌండర్ని అయితే వాళ్ళు 5.75 కోట్లు పెట్టుకున్నారు. అండ్ ఈ పిక్ చాలా స్మార్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏ ఆల్రౌండర్ను కొనకుండా ఉండే కంటే ఏదో ఒక ఆల్రౌండర్ను కొన్నారు. అండ్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఉన్న ఒక గ్యాప్ అయితే ఫిల్ అయింది. అయితే ఒక పిక్ విషయంలో చాలా స్మార్ట్గా ఆలోచించిన రాజస్థాన్ టీం మిగతా ప్లేయర్స్ విషయంలో మాత్రం కొంతవరకు తడబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్లో యాడమ్ జంపా మరియు మురుగన్ అశ్విన్ లాంటి 2 లెగ్ స్పిన్నర్స్ని కొన్నారు. బట్ ఆల్రెడీ వాళ్ళ స్క్వాడ్లో అశ్విన్తో పాటు చాహల్ లాంటి టాప్ స్పిన్నర్స్ ఉన్నారు. ఈవెన్ డొమెస్టిక్ ప్లేయర్ అయిన కేసీ కరియప్ప కూడా ఒక లెగ్ స్పిన్నరే. సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్లో 4 లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజస్థాన్ టీం ఆప్షన్లో మరీ అంత హై లెవెల్లో పెర్ఫామ్ చేయలేదని చెప్పి. నన్ను అడిగితే యాడమ్ జంపాకు బదులు రవి అశ్విన్కి బ్యాకప్గా సికిందర్ రాజాను కొని ఉంటే బాగుండేది. ఇంకా వాళ్ళకి ₹1 కోటి మిగిలేవి కూడా. అలాగే వీళ్ళతో పాటు వాళ్ళ చివరిలో జో రూట్ను కొన్నారు. సో జో రూట్ను మోస్ట్లీ వాళ్ళు ఒక బ్యాకప్ ప్లేయర్గానే యూజ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లెవెన్ అతను ఆడించడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో సెటిల్డ్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఎనివే ప్రజెంట్ ఆర్ఆర్ దగ్గర ఉన్న స్క్వాడ్తో స్ట్రాంగెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ క్రియేట్ చేద్దాం. సో ముందుగా ఆర్ఆర్ టాప్ ఆర్డర్ విషయానికి వస్తే పెద్దగా మార్పులేమీ ఉండవు. ఓపెనర్స్గా జాస్ బట్లర్ మరియు జైస్వాల్ బరిలోకి దిగుతారు. అలాగే తర్వాత నెంబర్ 3లో కెప్టెన్ సంజు శాంసన్ ఆడతాడు. సో వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్తో పాటు యూత్ ప్లేయర్స్, అలాగే ఇన్నింగ్స్ని హోల్డ్ చేయగలిగే ప్లేయర్ అండ్ ఆల్సో బిగ్ హిట్టింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో లాస్ట్ టైం లాగా ఈసారి కూడా ఆర్ఆర్ టీం యొక్క ఆశలన్నీ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఉంటాయి. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళు ఆబ్వియస్లీ నెంబర్ 4లో దేవదత్ పడిక్కల్ని ఆడించాలి. కొంతమంది అనొచ్చు జో రూట్ ఉన్నాడు కదా, జో రూట్ని ఆడించవచ్చు కదా అని. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఫారెన్ స్లాట్స్ ఫిల్ అయిపోయాయని. ఒకవేళ వాళ్ళు జో రూట్ని ఆడించాలనుకుంటే జేసన్ హోల్డర్ లేదా ట్రెంట్ బౌల్ట్లో ఒకరిని డ్రాప్ చేయాలి. బట్ అది జరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పోనీ హెట్మయర్ని తీసేసి జో రూట్ని ఆడిద్దామంటే అది సూసైడ్ అవుతుంది. సో జో రూట్ మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్గానే ఉంటాడు. దీంతో నెంబర్ 4లో దేవదత్ పడిక్కల్ ఆడతాడు. ఇక తర్వాత నెంబర్ 5లో వాళ్ళ స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ షిమ్రన్ హెట్మయర్ ఆడతాడు. అలాగే తర్వాత నెంబర్ 6లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా రియాన్ పరాగ్ ఆడతాడు. సో ఆర్ఆర్ టీం బ్యాటింగ్ చూసుకుంటే వాళ్ళ టాప్ 6 లాస్ట్ టైం ఉన్నట్టు ఉంది. బట్ లోయర్ మిడిల్ ఆర్డర్లో మాత్రం ఒక బిగ్గెస్ట్ చేంజ్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు వాళ్ళకి నెంబర్ 7లో ఆడేందుకు జేసన్ హోల్డర్ ఉన్నాడు. సో ఇంతకుముందు చూసుకుంటే ఆర్ఆర్ టీమ్ ఈ ప్లేయర్స్ కోసం చాలామంది ప్లేయర్స్ను ట్రై చేశారు. బట్ ఎవరు క్లిక్ అవ్వలేదు. అండ్ ఆల్సో వాళ్ళకి సరైన బ్యాటింగ్ డెప్త్ లేక అశ్విన్ ఒక ఫ్లోటర్లా యూజ్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళకి నెంబర్ 7లో జేసన్ హోల్డర్ లాంటి పవర్ హిటర్ ఉన్నాడు కాబట్టి ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్ డెప్త్ చాలా వరకు పెరిగింది. ఇక హోల్డర్ తర్వాత వాళ్ళ బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఇక సీజన్లో ఆడిన 4 బౌలర్స్ కంటిన్యూ అవుతారు. నెంబర్ 8లో రవి అశ్విన్, నెంబర్ 9లో యజ్వేందర్ చహల్, నెంబర్ 10లో ప్రసిద్ధ్ కృష్ణ మరియు నెంబర్ 11లో ట్రెంట్ బోల్ట్ ఆడతాడు. సో బౌలింగ్ పరంగా టాప్ ఆర్డర్ పరంగా ఆర్ఆర్ టీం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ప్రూవ్ అయింది. సో ఆర్ఆర్ టీం కొన్న వీక్లింగ్ కల్లా వాళ్ళ మిడిల్ ఆర్డర్. బట్ ఈసారి చూసుకుంటే హెట్మయర్ కంప్లీట్గా అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. అలాగే రియాన్ పరాగ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక వీళ్ళతో పాటు జేసన్ హోల్డర్ చేరిక కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ని ఇంకా స్ట్రెంథన్ చేసింది. బట్ ఎనివే స్టిల్ నెంబర్ 4 విషయంలో ఆర్ఆర్ టీంకు కొంతవరకు ప్రాబ్లం అయితే ఉంది. ఒకవేళ దేవదత్ పడిక్కల్ ఫెయిల్ అయ్యాడంటే రీప్లేస్ చేయడానికి సరైన ఇండియన్ ప్లేయర్ కూడా ఎవరూ లేరు. అలాగే బౌలింగ్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్గానే కనిపిస్తున్న డెత్ బౌలింగ్ కొంతవరకు వీక్గా ఉంది. ఐ మీన్ ప్రెజెంట్ ప్లేయింగ్ లెవెన్ ప్రకారం. లేదు ఒకవేళ జేసన్ హోల్డర్ని పక్కన పెట్టి వాళ్ళు ఒబేడ్ మెకాన్ ఆడించారంటే వాళ్ళ డెత్ బౌలింగ్ కూడా చాలా వరకు స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ టీం పర్వాలేదు. వాళ్ళకున్న మెయిన్ లింక్ కల్లా మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ లేరు. ఒకవేళ ఆర్ఆర్ టీం దేవదత్ పడిక్కల్కు బ్యాకప్గా మనీష్ పాండే లాంటి ప్లేయర్ని ఎంప్లాయ్ చేయగలిగితే వాళ్ళ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. బట్ ఎనివే రాజస్థాన్ టీంను తక్కువ అంచనా వేయలేం. మరి ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ జాస్ బట్లర్ మరియు వాళ్ళ బౌలింగ్ కారణంగానే లాస్ట్ టైం వాళ్ళు ఈజీగా ఫైనల్కి వెళ్ళారు. సో వీళ్ళతో పాటు మిగతా ప్లేయర్స్ కూడా పార్టీలో జాయిన్ అయ్యారంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ లానే రాజస్థాన్ రాయల్స్ కూడా హిస్టరీని తిరగరాస్తుంది. మరి ఆర్ఆర్ టీం కాంబినేషన్ ఎలా ఉంది, అలాగే అలాంటి చేంజెస్ చేస్తే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇంకా బాగుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.